సఫాయి అన్నా నీకు సలాం అన్నా అంటూ పరిశుద్ధ కార్మికుల కష్టాన్ని గుర్తించిన మనసున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత సఫాయి అన్నల జీతాలు భారీగా పెంచిన ఘనత సీఎం కేసీఆర్ దే. అలాంటి ముఖ్యమంత్రి మరోసారి పరిశుద్ధ సిబ్బంది జీతాన్ని 1000 రూపాయలు పెంచి మరోసారి పెద్ద మనసును చాటుకున్నారు. అందుకే ఉమ్మడి నల్గొండ జిల్లా అంతటా సఫాయి అన్నలంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీకి బాలాభిషేకం చేసి కృతజ్ఞతను చాటుకుంటున్నారు. సమాజంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర అంత ఇంత కాదు. పచ్చదనం పరిశుభ్రత కోసం వల్లు హూణమయ్యే దాకా కష్టపడి పనిచేసే తత్వం సఫాయన్నలది. వారి కృషి ఫలితంగానే రాష్ట్రంలో పల్లె పట్టణ ప్రగతి సూపర్ సక్సెస్ అయ్యాయి. జాతీయ అంతర్జాతీయ అవార్డులు తెలంగాణను వెతుక్కుంటూ వచ్చాయి. జాతీయ స్థాయిలో ఏ విభాగంలో చూసినా మన పల్లెలు పట్టణాలు అవార్డులు సొంతం చేసుకోవడం వెనుక పారిశుద్ధ్య సిబ్బంది పాత్ర మర్వలేనిది. అలాంటి సఫాయి కార్మికులను ఉమ్మడి రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా పట్టించుకోలేదు. కానీ వాళ్ళ కష్టం తెలిసిన సీఎం కేసీఆర్ మాత్రం సఫాయి అన్న నీకు సలాం అన్న అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాదు చాలీ చాలని జీతాలతో నెట్టుకొస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు కేసీఆర్ హయాంలో అన్ని విధాలా న్యాయం జరిగింది. సఫాయి అన్నల జీతాలు భారీగా పెరిగాయి. తాజాగా మేడే కానుకగా 1000 రూపాయల జీతాన్ని పెంచారు సీఎం కేసీఆర్. ఈ నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా హర్షాతి రేఖలు వ్యక్తమవుతున్నాయి. గ్రామాలు మున్సిపాలిటీలో పండగ వాతావరణం నెలకొంది. మున్సిపల్ కార్మికులంతా సంబురాలు చేసుకుంటున్నారు. స్వరాష్ట్రంలో సబ్బండ వర్గాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే సఫాయి అన్నల కష్టాన్ని గుర్తించి జీతాలను పెంచారు. ఇప్పటి వరకు 3 సార్లు సఫాయి అన్నల జీతాన్ని పెంచి పెద్ద మనసు చాటుకున్న ఘనత సీఎం కేసీఆర్దే. కొత్తగా కొలువు తీరిన అంబేద్కర్ సచివాలయంలో జీతాల పెంపు ఫైల్పై సంతకం చేయడంతో తక్షణమే ఈ నిర్ణయం అమలైంది. దీంతో పారిశుద్ధ్య కార్మికుల ఆనందానికి అవధుల్లేవు. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా సఫాయి అన్నలు సంబురాలు చేసుకుంటున్నారు. సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు చెబుతున్నారు. మాకు గతంలో 6700 జీతం ఉండే, ఈ ప్రభుత్వం వచ్చినాక 12500, తర్వాత 15600. ఇప్పుడు మమ్మల్ని గుర్తించి మేడే సందర్భంగా 1000 రూపాయలు పెంచడం జరిగింది. పెంచినందుకు మన కేసీఆర్కు ధన్యవాదాలు తెలియజేస్తూ, కేసీఆర్ మాకు జీతాలు పెంచినందుకు ధన్యవాదాలు. మాకు 12000 జీతం, ఇప్పుడు మాకు 16000 జీతం పెంచినందుకు మాకు కేసీఆర్కు ధన్యవాదాలు. కేసీఆర్ సారు 2 టైమ్స్ వచ్చిన తర్వాత 2 సార్లు జీతం పెరగడం జరిగింది. మొన్న మేడే సందర్భంగా కూడా 1000 రూపాయలు పెంచిండు. మేము 20 సంవత్సరాల నుంచి మున్సిపాలిటీలో చేస్తున్నాం. అంతకుముందు 12000 జీతం పెంచిండు, తర్వాత మళ్ళీ 13600 పెంచిండు, మళ్ళీ ఇప్పుడు మాకు 1000 రూపాయలు పెంచినందుకు సంతోషంగా ఉంది. కేసీఆర్కి మాకు ధన్యవాదాలు చెప్తున్నాం. కరోనా అప్పుడు కూడా మేము అందరికీ సేవ చేసినాం కాబట్టి మా కష్టం సుఖం చూసి కేసీఆర్ ఇప్పుడు, అప్పుడు ఫస్ట్ మాకు 10000 ఉండే, 15600 రూపాయలు అప్పుడు పెంచిండు, మళ్ళీ ఇప్పుడు 1000 రూపాయలు పెంచిండు. ఆయనకు ధన్యవాదాలు. 3 సంవత్సరాల క్రితం మాకు 3000 పెంచిండు కేసీఆర్ గారు. ఇప్పుడు స్వచ్ఛాలయం ఓపెనింగ్ అప్పుడు 1000 రూపాయలు పెంచిండు కేసీఆర్ గారికి ధన్యవాదాలు. గతంలో ఇంతకుముందు 3000 పెంచారు కేసీఆర్ గారు వచ్చినాక, స్వచ్ఛాలయం ఓపెనింగ్కి 1000 రూపాయలు పెంచారు, మాకు చాలా సంతోషంగా ఉందండి. కేసీఆర్ గారు మాకు ఫస్ట్ నుంచి కొద్దిగా ఫస్ట్ ఒకసారి పెంచండి 3000, తర్వాత కొత్త స్వచ్ఛాలయం తర్వాత సందర్భంగా మళ్ళీ 1000 రూపాయలు పెంచింది సార్. సంతోషంగా ఉంది సార్. తెలంగాణ రాకముందు కేవలం 8000 రూపాయలు మాత్రమే ఉన్న సఫాయి అన్నల జీతం ఇప్పుడు రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 19 మున్సిపాలిటీల్లో 9000 మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. గ్రామాల్లో గ్రామానికి 2 చొప్పున మరో 5000 మంది దాకా పనిచేస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున జీతాలు పెంచడంతో ఆ కార్మికులంతా సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు చెబుతున్నారు. తమ శ్రమను గుర్తించి గౌరవం ఇస్తున్న మహానేత కేసీఆర్ అంటూ ప్రశంసిస్తున్నారు. కార్మికుల పక్షపాతిగా ఆయన చరిత్రలో నిలిచిపోతారని కీర్తిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మీరు 1000 రూపాయలు పెంచుతూ కార్మికులకు అందరికి కూడా ఈ నెల నుంచి 50 రూపాయలను ఇవ్వాలని వారు చెప్పడం చాలా ఆనందదాయకం. దానికి సంబంధించి కూడా నేను మున్సిపల్ చైర్మన్గా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరియు కేటీఆర్ గారు పురపాలక శాఖ మంత్రి వాళ్ళు కేటీఆర్ గారికి మా మున్సిపల్ కార్మికులందరి తరఫున
మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జీతాల పెంపుపై పారిశుద్ధ్య కార్మికులంతా సంబురాలు చేసుకుంటున్నారు. జేకేసిఆర్ నినాదాలతో పోరెత్తిస్తున్నారు. తమ కష్టాన్ని గుర్తించి జీతం పెంచిన మనసున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఏనని సఫాయి కార్మికులు ప్రశంసిస్తున్నారు.